రాజకీయాలు చీప్ రాజకీయాలు పెట్టింది పేరైన చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఎన్ని చెప్పినా అర్థం కాదు కానీ రాష్ట్ర ప్రజలు విజ్ఞతతో ఆలోచన చేసే ప్రజలకు మాత్రం తెలియజేయాల్సిన బాధ్యత మా మీద ఉంది ఈ రాష్ట్రంలోనే ఈ భారతదేశంలో అత్యధికమైన ఇంకా టెస్టులు ఈ రోజు తీసుకుంటే సగటన 10 లక్షలకి జనాభాకి గాను సగటన 1390 టెస్టులు చేస్తుంది ఆంధ్ర రాష్ట్రం వెరెస్ భారతదేశంలో సగటన తీసుకుంటే 440 అంటే అత్యధికమైన టెస్టులు చేస్తున్న రాష్ట్రం ఏదైతే ఉంది అంటే ఆంధ్ర రాష్ట్రం ఈ రోజు అన్ని రకాల చర్యలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకుంటూ ఈ రోజు మనం పాజిటివ్ కేసెస్ చూసుకున్నా కూడా 80000 టెస్టులు చేస్తే మనకి 1259 రికార్డ్ అయిన ఈ రోజుటికి పర్సంటేజ్ బేసిస్ తీసుకుంటే యావరేజ్ నా 1.5% వెరస్ కంట్రీస్ యావరేజ్ తీసుకుంటే 4.5% హైయెస్ట్ తీసుకుంటే మధ్యప్రదేశ్ 8.5% ఆ లెక్కన తీసుకున్నా కూడా భారతదేశంలో అతి తక్కువ పాజిటివ్ కేసెస్ నమోదవుతుంది యావరేజ్ నా 1.5% మన రాష్ట్రమే ఈవెన్ డెత్ రేషియో తీసుకున్నా కూడా కంట్రీస్ యావరేజ్ 3.4 ఉంటే మన రాష్ట్రం యావరేజ్ 2.8% డిశ్చార్జ్ తీసుకుంటే 20% డిశ్చార్జ్ పర్సంటేజ్ ఈ రాష్ట్రంలో ఉంది ఆ విధంగా ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి గారు కరోనా వచ్చినప్పుడు దగ్గర నుంచి కూడా రాష్ట్ర ప్రజల్ని భయంలోకి తీసుకెళ్లకుండా పానిక్ సిట్యుయేషన్ లోకి తీసుకెళ్లకుండా అధికార యంత్రాంగం దగ్గర నుంచి పోలీస్ దగ్గర నుంచి వాలంటీర్స్ దగ్గర నుంచి శానిటరీ గాని పోలీస్ గాని రెవెన్యూ గాని డాక్టర్స్ గాని 24/7 పనిచేస్తూ ప్రతి ఒక్కరూ కష్టపడుతూ ఎక్కడికి ఎక్కడికి క్వారంటైన్ లో పెట్టడం దగ్గర నుంచి కరోనా పేషెంట్స్ ని ట్రీట్ చేసి డిశ్చార్జ్ చేసే దగ్గర కాక జాగ్రత్తలు తీసుకుంటుంటే చౌకబార్ విమర్శలు నీచ రాజకీయాలు చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం గతంలో ఒక వైరాలజీ ల్యాబ్ ఉంటే కోవిడ్ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో 9 ల్యాబ్స్ పెట్టడం జరిగింది ప్రతి జిల్లాకు సంబంధించి కోవిడ్ హాస్పిటల్స్ గా ఒక పెద్ద ఒక జనరల్ హాస్పిటల్ ని హాస్పిటల్ చేయడం జరిగింది దాదాపు 1200 డాక్టర్స్ ని రిక్రూట్ చేయడం జరిగింది ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంటే వీళ్ళకి మాత్రం కనిపించు ఇది మాట్లాడతాడు నేను చంద్రబాబు నాయుడు ఈ రోజు ఒక లేఖ రాయడం చూశాను నేను కనీసం ఈ రాష్ట్రంలో ఇంత జరుగుతుంటే ఈ రాష్ట్రంలో కూడా లేకుండా పక్క రాష్ట్రంలో నక్కి ఉన్న ఆయన దౌర్భాగ్యం ఈ రాష్ట్రానికి ఇట్లాంటి ప్రతిపక్ష నాయకుడు ఉండటం అక్కడి నుంచి ఇక్కడ కొంతమంది మినిమం కామన్ సెన్స్ లేని మనుషుల చేత మాట్లాడిస్తుంటాడు ఆయన ఒక లేఖ రాస్తాడు ఏమని లేఖ రాస్తాడు గవర్నర్ బంగ్లాకి తాకింది రాష్ట్రానికి అప్రతిష్ట అంట మొదటి నుంచి ఒకటి చెప్తా ఉన్నాం కరోనా అనేది రాజుకి రాదు పేదవాడికి వస్తుంది బలవంతుడికి రాదు కామన్ మ్యాన్ కి వస్తుంది అనేది ఏం లేదు ఎవరికైనా రావచ్చు బ్రిటిష్ రాజ కుటుంబంలో ప్రిన్స్ చార్ల్స్ కి వచ్చింది అంటున్నారు బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ బోరిస్ జాన్సన్ గారికి వచ్చింది ఇలా ఎంతో మందికి కూడా వచ్చింది ఎందుకంటే తెలుసో తెలియకుండా ఎవరో ద్వారా వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళు ఒక చిన్న అజాగ్రత్త వల్ల రావచ్చు దానికే జాగ్రత్తలు తీసుకోమని పదే పదే అందరూ చెప్తా ఉన్నారు ఒక ఎంపీ కుటుంబంలో వచ్చిందని చెప్పి అవహేళనగా మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ ఎవరైతే కామన్ సెన్స్ లేని వాళ్ళు ఆ కుటుంబంలో 4 డాక్టర్స్ ఉన్నారు 4 డాక్టర్స్ ఇంతలా దీంట్లో కూడా వాళ్ళు ముందుకు వచ్చి ప్రజలు ఎవరు ఇబ్బంది పడకూడదు వైద్యం అందలేక కానీ దేనికి అందలేక కానీ వాళ్ళు ముందుకు వచ్చి ఫ్రంట్ లైన్ లో ఉండి డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తుంటే దాన్ని కూడా చిల్లరగా అవహేళనగా మాట్లాడుతున్నారంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి అని అడుగుతా ఉన్నాం అంటే వీళ్ళు డాక్టర్స్ ఎవరు కూడా ముందుకు రాకూడదు డాక్టర్స్ ఎవరు కూడా ఇది చేయకూడదనే అసలు చంద్రబాబు నాయుడు గారి ఈ రాష్ట్రంలో కరోనా పేషెంట్స్ ని యొక్క ఏదైతే కేసెస్ ని మొత్తం ఐడెంటిఫై చేసి ఎక్కువ టెస్ట్ చేస్తున్నందుకు దిగులు పడుతున్నాడా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అన్ని రకాలుగా కూడా చర్యలు చేపడతా ఉన్నాడు అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు అది జరగకూడదనే ఆయన ఆడు కూర్చొని ఈరోజు చేస్తున్నాడు అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాం
ఈరోజు ఎక్కడికెక్కడికి మాటకు వస్తే ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నాం, ఏ హాస్పిటల్కైనా ఎక్కడికి వెళ్ళినా కూడా పీపీఏ కిట్స్ లేకుండా ఎవరిని కూడా కనీసం మనం ఇదిలేదు. ప్రతి ఒక్కరిని కూడా సేఫ్ గార్డ్ తీసుకుంటున్నాం. సఫిషియంట్ నెంబర్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ ఈ రాష్ట్రంలో ఉంది. ఆఖరికి ర్యాపిడ్ కోవిడ్ కిట్స్ తీసుకొస్తే ఐసీఎంఆర్ కన్నా వాళ్ళు ప్రొక్యూర్ చేసిన దానికన్నా కూడా తక్కువ ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రొక్యూర్ చేస్తే దాని మీద కూడా బురద జల్లే ఒక నీచ రాజకీయం. ఇంతకన్నా దారుణమైన ఉంటుందంటే వేసేస్తాం బురద, ఈ ప్రభుత్వం కడుక్కుంటుందిలే. ఆడు కూర్చున్నాడు, సరే వయసు పైబడింది, 70 సంవత్సరాలు దాటింది, పిల్లలు ముసలాళ్ళు ఈ కరోనాలో బయట తిరగకూడదు, జాగ్రత్తలు తీసుకోవాలనుకుని ఒక ఇంట్లో ఉన్నాడు, సంతోషం ఉండు. నీ కొడుకు కనీసం చంద్రబాబు నాయుడు అక్కడికి ఏం చేస్తున్నాడు అంటే కొడుకు సైకిల్ దొక్కేది నేర్పిస్తున్నాడు. అందరం కూడా చూసాం వీధుల్లో సైకిల్ దొక్కేది ఆయన కొడుకు, అంటే ఆడికెళ్ళి సైకిల్ దొక్కేది నేర్పిస్తున్నాడు, అది కూడా తెలియక. ఆ పరిస్థితిలో నువ్వు ఉండి 24 గంటలు ప్రతి నిత్యం ప్రతి ఒక్క మినిస్టర్స్ ఎమ్మెల్యేలు కానీ సీఎం గారు ఆదేశాల మేరకు అందరూ పనిచేస్తుంటే సంశయాల చేత ఒక యదవ ప్రెస్ మీట్లు, రైతులు ఇదైపోతున్నారు. ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నాం, ఫుల్ డబ్బులుండి ఫైనాన్షియల్గా బాగున్నప్పుడు రైతులను ఆదుకున్న దిక్కులే నువ్వు, డ్వాక్రా మహిళలను ఆదుకున్న దిక్కులే, కనీసం విపత్తులు ఏమి చేయాలా ఈ ప్రభుత్వం ఏం చేసిందని మాట్లాడతారు. ఇంత దారుణమైన పరిస్థితుల్లో కూడా 3 సార్లు రేషన్ ఇవ్వటమే కాకుండా ప్రతి ఒక్కరికి 1000 రూపాయలు ఆర్థిక సాయం చేయటమే కాకుండా రైతుల ప్రొక్యూర్మెంట్ ఏ విధంగా ఇబ్బంది లేకుండా కూడా మహిళలకు 0 వడ్డీకి సంబంధించిన ఏదైతే ఆ బ్యాలెన్స్ 1300 కోట్ల రూపాయలు దాదాపు 90 లక్షల మహిళలు లబ్ధి పొందే విధంగా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయటం. ఈరోజు నువ్వు ఏదైతే గతంలో 1800 కోట్ల రూపాయలు ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ పెట్టావో దాంతో కలుపుకొని ఇంకొక 2000 కోట్లు అప్డేట్ ఫీజు రీఎంబర్స్మెంట్ హిస్టరీ చరిత్రలో ఏ ఒక్క రూపాయి బకాయి లేకుండా 8,13,000 మంది పైగా తల్లులకి సంబంధించి ఏదైతే పూర్తిగా కూడా బకాయిలు ఇది చేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఆ విధంగా ఈరోజు ఎక్కడైతే టొబాకో కూడా ఇబ్బంది లేకుండా దానికి కూడా ప్రొక్యూర్మెంట్ సంబంధించి ఏ విధంగా ఇబ్బంది లేకుండా చర్యలు చేస్తున్నారు. ఈరోజు మనకి 676 మండలాలు ఉంటే 676 మండలాలకు గాను కేవలం 63 మండలాలు మాత్రమే రెడ్ జోన్లో ఉన్నాయి, 559 మండలాలు గ్రీన్ జోన్లో ఉన్నాయి, 50 మండలాలు ఆరెంజ్ జోన్లో ఉన్నాయి. ఈరోజు దాదాపు 10% ఆఫ్ మండలాలు కూడా రెడ్ జోన్లో పరిధిలో లేకుండా కంటైన్మెంట్ చేస్తుంటే ఈరోజు సగటున రోజుకి 7000 టెస్టులు చేస్తున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే ఈ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మాత్రమే, మన రాష్ట్రం మాత్రమే. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఆయన సారథ్యంలో ఉన్న ఈ రాష్ట్రం మాత్రమే. ఈరోజు చౌకబారు విమర్శలు ఆడు కూర్చొని ఏమీ చేయలే. ఈయనంట ఆడు కూర్చొని ఈ ప్రజలందరినీ కూడా ఏ విధంగా కరోనాలో ఇదిగా ఉండాలి అని చెప్పి మొత్తం ప్రజలందరినీ సన్నద్ధం చేశాడంట. ఏం చేసావు, ఆడు కూర్చొని 4 వీడియోలు చెప్పి ఇట్ట ప్రచారం చేయండి అట్ట ప్రచారం అని చెప్పావు తప్ప అబద్ధ ప్రచారాలు చేయండి ఆడు కూర్చొని. అసలు ఈ రాష్ట్రంలోనే లేవు, మన దౌర్భాగ్యం ప్రతిపక్ష నాయకుడు ఇట్లాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఇల్లు కట్టుకోకుండా పక్క రాష్ట్రంలో ఇల్లు కట్టుకొని ఉన్నావు. నువ్వా మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రజల గురించి నీకు అసలు ఏం హక్కు ఉందని అడుగుతా ఉన్నావు. కనీసం ఈ రాష్ట్రంలో సొంత ఇల్లు కట్టుకోలేకపోయావు గత 5 సంవత్సరాలలో, పక్క రాష్ట్రంలో 100 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకొని అక్కడ పోయి టెస్ట్ వేసి ఈ రాష్ట్రంలో కూడా ఈ టైంలో కూడా లేని వ్యక్తివి నువ్వు. నువ్వా ఈరోజు ఈ ప్రభుత్వం గురించి మాట్లాడతావని అడుగుతా ఉన్నావు. నీకేం హక్కు ఉంది, నైతిక హక్కు కూడా లేదు నీకు. తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, యనమల రామకృష్ణుడు ఏం మాట్లాడతాడు, ఆయన ఈ రాష్ట్రంలో తక్కువ కేసులు చూపిస్తున్నారని మాట్లాడతాడు ఒక పక్క, ఇంకో ఆయన మాట్లాడతాడు ఈ రాష్ట్రంలో కేసులు పెరిగిపోతున్నాయని మాట్లాడతాడు. నీ దగ్గరే రెండు ఇద్దరు ఏ విధంగా మాట్లాడిస్తామని ఇంకా మీ విజ్ఞత వదిలేస్తున్నావు. బుద్ధుండాలి, ఏమన్నా మాట్లాడేటప్పుడు కనీసం మెదడులో ఏమన్నా పెట్టుకొని మాట్లాడాలి. 7000 టెస్టులు ఒక ప్రభుత్వానికి మీకు సహకారం అందించొద్దు, ఎట్లా చేయరు మీకు ఇదే లేదనుకోండి. కానీ ఒక ప్రభుత్వం ఈ విధంగా కష్టపడి ముందుకు వెళ్తుంటే ప్రజల్ని భయాందోళనకి గురి చేయటం కాకుండా ఈరోజు ప్రతి దేశంలో కూడా ఎక్కడెక్కడ ఏందో డాక్టర్స్ కానీ ఫ్రంట్ లైన్ ఉన్న వాళ్ళకి కొన్ని వాళ్ళ ఇబ్బంది కారణాల వల్ల వాళ్ళ రిస్క్ ఫ్యాక్టర్లో తగులుతున్నాయి. ఆ విధంగా డాక్టర్స్
పాపం కష్టపడి పని చేస్తున్నారు వాళ్ళు కొంతమంది నిజంగానే పోలీసుకి గాని డాక్టర్స్కి గాని కొన్ని కొన్ని కారణాల వల్ల బై మిస్టేక్ వాళ్ళకి వస్తుంది అంత చేత్రాన ఆంధ్ర రాష్ట్రం ఒకటే వల్లే వస్తుంది ఇక్కడ ఒకటే డాక్టర్లు అందరి ప్రపంచమంతా ఎంతో మంది డాక్టర్స్ ఫర్ ఎగ్జాంపుల్ చెన్నైలో మన వన్ ఆఫ్ ఫేమస్ న్యూరాలజిస్ట్ సైమన్ గారు ట్రీట్ చేస్తా చనిపోయారు అన్ని దగ్గరలు కూడా చాలా దగ్గరలు జరిగింది ఈ ఒక రాష్ట్రంలోనే ఇదే నెట్టు ఒక బురద జల్లే ప్రయత్నం మంచి చేయొద్దు మాకు కనీసం ఇట్లాంటి పరిస్థితుల్లో జనాలకి ధైర్యాన్ని భరోసా అనియాల్సింది పోయి ఆ ధైర్యాన్ని నింపకుండా భరోసాని నింపకుండా ఒక భయాన్ని నింపొద్దు మాత్రం దయచేసి చేయొద్దని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తా ఉన్నాం వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ ప్రతిపక్ష నాయకులు పార్టీ నాయకులకు చెప్తా ఉన్నాం చేతగాక మీరు ఏమీ చేసింది లేక గత 5 సంవత్సరాలు విపత్తులు వచ్చినప్పుడు డప్పు కొట్టుకోవటం మీడియాలు పెట్టుకోవటం ఇది తప్ప 35 మందిని పుష్కరాల్లో చంపి ఇట్లాంటి మీడియా జిమ్మికలు తప్ప మీరు ఏది చేసింది లేదు ఈ రాష్ట్రం కరోనా మీద ఏ రాష్ట్రం చేసిన చర్యలన్నీ కూడా తీసుకుంటుంది అన్ని రకాలుగా క్వారంటైన్లో సదుపాయాలు కానీ ఫుడ్ దగ్గర నుంచి కూడా ముఖ్యమంత్రి గారు ప్రతిదీ కూడా చూస్తూ వాళ్ళని జాగ్రత్తలు తీసుకుంటూ ఎక్కడికెక్కడికి రివ్యూలు చేసుకుంటూ ప్రతి ఒక్క మంత్రుల దగ్గర నుంచి శాసనసభ్యుల అందరూ కష్టపడి ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నాం ఎంతమంది మీ నాయకులు ఒక 10% మంది అయినా వచ్చి బయటకు సాయం చేశారని అడుగుతా ఉన్నాం కనీసం ఆకలితో ఉన్నవాడికి ఎవడైనా ఒకచ్చి ఒక తెలుగుదేశం పార్టీ నాయకులు బయటకు వచ్చారా లే ఏదో 25 రోజుల తర్వాత 12 గంటల ఒక యదవ దీక్ష తినింది అరక్క ఇంట్లో కూర్చొని తిని 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 బాగా తిని ఉంటారు అది అరక్క 12 గంటలు ఒక దీక్ష పెట్టారు దీక్ష పెట్టి అది మా మీద బురద జల్లటం మానుకోమని చెప్పి తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు ఈ భారతదేశంలో ఏదిగా తీసుకున్నా కూడా టెస్టింగ్ రేషియోలో తీసుకున్నా డెత్ రేషియోలో తీసుకున్నా పాజిటివ్ పర్సంటేజ్ రేషియోలో తీసుకున్నా ఈ రాష్ట్రం అన్ని రకాలుగా కూడా అన్ని రాష్ట్రాల కన్నా కూడా మెరుగ్గా ముందుకు వెళ్తా ఉంది ఇంకా ల్యాబ్స్ పెంచుతా ఉన్నాం టెస్టులు కూడా ఇంకా కూడా పెరుగుతాయి అన్ని రకాలుగా కూడా ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కటి కూడా పరివేక్షణలో అన్ని రకాలుగా కూడా చర్యలు తీసుకుంటా ఉన్నాం ఎక్కడికి ఎక్కడికి కూడా పోలీస్ యంత్రాంగం కూడా ప్రతిదీ కూడా మానిటర్ చేసుకుంటూ పర్సంటేజ్ ఆఫ్ డిశ్చార్జెస్ కూడా తీసుకుంటే 20% ఉంది అన్ని రకాలుగా కూడా మన ముఖ్యమంత్రి గారు తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతిపక్ష నాయకుడు అని కూడా చెప్పేదానికి అర్హత లేని చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తున్నాం ఈ రాష్ట్రంలో లేకుండా పక్క రాష్ట్రంలో ఉన్న నీకు అసలు ఏ నైతిక హక్కు లేదు ఈ రాష్ట్రం గురించి మాట్లాడే హక్కు ఎవరికి కూడా ఓట్లు ఇక్కడే కావాలా రాజకీయం ఇక్కడ చేయాలంటారు కానీ ఎక్కడ దాంకున్నారు పక్క రాష్ట్రంలో దాంకున్న ప్రతి ఒక్క నాయకుడికి ఎవరైతే చెప్తున్నాం ఈ రాష్ట్రంలో ఉండాలనుకో ఉండే ఏం ఇక్కడ లేరా ఈడు ఎల్లు కట్టుకోలేరు మీరు ఈ రాష్ట్రంలో ఇక్కడ మాత్రము రాజకీయం చేయాలనుకున్నారు ఇక్కడ పెత్తనం చేయాలనుకున్నారు ఇక్కడ ఓట్లు కావాలనుకున్నారు మాత్రం ఇక్కడ ఇల్లు కట్టుకునే ఇది లేదు మీకు 5 సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకోలేరు మీరు ఇక్కడ ఉండరు మీరు పక్క రాష్ట్రంలో ఉంటారు పక్క రాష్ట్రం నుంచి మాత్రం ఇక్కడ కామెంట్స్ విసురుతారా సిగ్గుండాలి ఇట్లాంటి నాయకులు అందరికీ అని చెప్పి తెలియజేస్తాను ఏం చేశాడు అసలు ఫస్ట్ మా కేసీఆర్ గారు చెప్పినట్టు ఆయన ఏదో ఆయన తెలుసుకోవాలి ఫస్ట్ ఒకటి ఆ టెస్ట్ చేయించుకోమనండి ఆ ఉమాకి ఏం తెలుసో తెలియదు ఆ భగవంతుడి గురుక సాగునీరు అసలు ఇప్పుడు ఇప్పటికీ కూడా ఇంకా కూడా కృష్ణా కేడిఎస్కి సంబంధించి ఇంకా కూడా వాటర్స్ ఉన్నాం ఆయన 5 సంవత్సరాలు ఎప్పుడు ఇవ్వాల గిట్టుబాటు ప్రతి ఒక్క దగ్గర కూడా ప్రొక్యూర్మెంట్ ఏ ఇబ్బంది లేకుండా హార్టికల్చర్ దగ్గర నుంచి కూడా అవసరమైతే ప్రభుత్వమే ప్రొక్యూర్ చేసుకొని ఇబ్బంది లేకుండా చూసుకుంటుంది అది ఆక్వా కానీ అన్ని రకాలు కానీ ఇప్పుడు టొబాకో కూడా అందరికీ కూడా ఆదేశం చేసి చేస్తుంది ఎక్కడైనా ఉందా ఏడుందంటే వీళ్ళు కడుపు మంటలో ఉంది ఏడుస్తున్నారు ఇళ్లలో కూర్చొని ఎందిరా మా దరిద్రం మేము చూస్తే ఇళ్లలో దాంకున్నాం ఒక రూపాయి కూడా కనీసం ఒక ఇల్లు ఒకరికి కూడా ఒక కిలో కూరగాయలు ఇచ్చిన దాఖలాలు లేవు ఒకరికి సాయం చేసిన దాఖలాలు లేవు ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు చేపడుతూ ఉంది అన్ని రకాలుగా కూడా ఇబ్బంది లేకుండా చేస్తూ ఉంది అతను ఏం మాట్లాడతాడో అతనికి తెలియదు అతనుకున్న అతని వల్ల ఒకటే ఒక గొంతేసుకొని వాగేయటం అయిపోయింది కదా నా పని పోయి ఇంట్లో పోయి పడుకోవటం ఆ 4 మీడియా ఛానల్ ఉన్నాయి కాబట్టి ఆయన రాసిన రాసుకోవటం అది తప్ప ఇంకేముంది ఆ కేసీఆర్ చేసి చెప్పినట్టు ఆయన ఫస్ట్ అంత ఆయన తేల్చుకోమని ఒకటి ఖచ్చితంగా చెప్తున్నాం కరోనా అనేది ఫస్ట్ నుంచి మేము చెప్తున్నాం ముఖ్యమంత్రి గారు కానీ దగ్గర కూడా ఓపెన్గా వచ్చి చెప్పారు ఇది దీనికి మతానికి కులానికి రిలీజియన్ క్రీడ్కి అతీతిది ఎవరికైనా రావచ్చు కరోనా ఇట్ ఈస్ నాట్ పూర్ అండ్ రిచ్
మనిషి అన్నవాడికి ఎవరికైనా కరోనా వస్తది జాగృతలు తీసుకోకపోతే మన టైం బా లేకున్నా కూడా ఎవరికైనా వస్తది దీంట్లో ఒక మతమా ఒక కులమా ఒక వీడి ధనవంతుడా వీడి పేదోడా ఈయన ప్రైమ్ మినిస్టరా ఈయన అడుక్కునేవాడా లే అందరికీ వస్తది ఎవరికైనా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎలా వస్తుందో ఎలా పోతానో ఒక చిన్న అజాగ్రత్త వల్ల కావచ్చు ఒక తెలియని సంఘటనల వల్ల కావచ్చు తెలియకపోవచ్చు సో అంతేగాని దీన్ని ఆయనకి వచ్చింది కాబట్టి ఇది ఫెయిల్యూర్ అంటే బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్కి వచ్చింది రాయల్ ఫ్యామిలీ బ్రిటిష్ లో ప్రిన్స్ చార్ల్స్ కు వచ్చిందండి ఇంతమందికి వచ్చింది స్పెయిన్ లో రాయల్ ఫ్యామిలీకి వచ్చింది కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ వైఫ్ కు వచ్చింది చాలా హెల్త్ మినిస్టర్స్ కు వచ్చింది చాలా కంట్రీస్ లో హెల్త్ మినిస్టర్స్ కి పెద్ద పెద్ద మినిస్టర్స్ కు వచ్చింది పెద్ద పెద్ద హై ర్యాంక్ ఆఫీషియల్స్ కు వచ్చింది సో దీంట్లో వాళ్ళు ఫ్రంట్ లైన్ లో పని చేస్తున్నారు పని చేసినప్పుడు వాళ్ళు మేము రిస్క్ లో ఉన్నాము అని తెలిసినా కూడా వాళ్ళు పని చేస్తున్నందుకు అభినందించాలి వాళ్ళని వెనక్కి లాగకూడదు ఈరోజు డాక్టర్స్ ఉన్నారు పోలీసులు ఉన్నారు ఎన్ని వేల మంది ఎవరికి కరోనా ఉందా ఎక్కడ ఉందా తెలియకపోయినా కూడా రెడ్ జోన్లో సైతం తిరిగి తిరిగి చేస్తున్నారు వాళ్ళని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిన్న ఎంపీ వాళ్ళ ఫ్యామిలీలో నలుగురు డాక్టర్స్కి వచ్చిందని దే ఆర్ డాక్టర్స్ వాళ్ళు ఇంత దాంట్లో వాళ్ళు ఎన్ని వేల మందిని పోయి ట్రీట్ చేస్తుంటారు వాళ్ళ లైఫ్ని కరోనా మాకు రావచ్చు అనే భయం లేకుండా చేస్తే దాన్ని ఈరోజు అవహేళనగా మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఎంత ఇంకా వాళ్ళ గురించి ఏం మాట్లాడాలి ఫ్రంట్ లైన్లో ఒక డాక్టర్స్ ఫ్యామిలీ ఎస్ మేబీ ఈజ్ అన్ ఎంపీ ప్రౌడ్గా చెప్తున్నా మా ఎంపీకి సంబంధించిన కుటుంబంలో నలుగురు డాక్టర్స్ ముందుకు వెళ్ళి ట్రీట్మెంట్ చేసి ఎస్ వాళ్ళు పాజిటివ్ టెస్ట్ అయ్యొచ్చు కానీ వాళ్ళు ఎన్ని వేల మందిని ట్రీట్ చేశారు ఏ ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పే విధంగా డాక్టర్స్ ఎవరు బయటకు రాకూడదు అంటే ఒక సడన్గా ఒక హార్ట్ పేషెంట్ వస్తాడు అంటే ట్రీట్మెంట్ చేయకూడదా దే హ్యావ్ టు గో బ్యాక్ ఇంకో వేరే జబ్బు వస్తుంది ఒక కుటుంబంలో ఏం ఎప్పుడు ఎవరో ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు ఇంట్లో ఒక సీరియస్ ఇష్యూ జరగద్ది రాకూడదు రావాలని ఎవరు కోరుకోం అలా అని చెప్పి ఆ డాక్టర్ ముందుకు రాకూడదా ఓ దేర్ లైఫ్ని రిస్క్ పెట్టి ఎవరికి ఏముందో తెలియదైనా కూడా ముందుకు వచ్చేస్తున్నప్పుడు మన సపోర్ట్ ఉండాల్సింది పోయి వాళ్ళని మంచి చెప్పకపోయినా పర్లా యూ డోంట్ అప్లాడ్ బట్ డోంట్ క్రిటిసైజ్ మీరు వారిని అప్రిషియేట్ చేయకపోయినా పర్వాలా క్రిటిసైజ్ చేయదు ఇట్లాంటి వాళ్ళని డాక్టర్స్ కానీ పోలీస్ అఫీషియల్స్ కానీ పోలీస్ కానిస్టేబుల్స్ కానీ ఎవరైతే ముందుకు వచ్చి పనిచేస్తున్నారో వాళ్ళ మొరాల్ దెబ్బతినొద్దు ఈ టైంలో మొరాల్ దెబ్బతిందంటే వాళ్ళు భయపడి ముందుకు రాలేదు అంటే దట్ ఈస్ మోర్ బిగ్గర్ హామ్ మంచి చేయకపోయినా పర్వాలేదు దయచేసి ఆ పోలీసు ఆ డాక్టర్స్ ఆ రెవెన్యూ ఆఫీషియల్స్ ఆ వాలంటీర్స్ ఆ సెక్రటేరియట్ స్టాఫ్ ఎంఆర్ఓస్ వాళ్ళ మొరాల్ని మాత్రం దయచేసి మీ చౌకబార్ రాజకీయాలు మీ చిల్లర రాజకీయాలు మీ చీప్ పాలిటిక్స్ వల్ల వాళ్ళ మొరాల్ దెబ్బతిన తీయొద్దని మాత్రం తెలియజేస్తుంది సి కొంతమంది తెలుగుదేశం మౌత్ పీసులు ఏం మాట్లాడతాం ఇట్ ఈస్ క్లియర్ ఐసీఎంఆర్ యాస్ 790 రూపాయలకి ఎంతో కొనింది అనుకుంటున్నా యూ కెన్ కరెక్ట్ పదో అంటే మనం 730కి ఎంతో కొన్నాం అండ్ క్లియర్ క్లాజ్ ఏంటి ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఎక్కడైనా కానీ లోయెస్ట్ రేట్కి ఏదైతే ప్రొక్యూర్మెంట్ చేసామో ఆ రేటుకి మేము కడతాము అని చెప్పాము అంతకన్నా క్లియర్గా ఇప్పుడు నిద్రపోయేవాడిని లేపొచ్చు నేలుకున్నాను నటించేవాడిని ఏం లేపుతామని చెప్పండి దేర్ యాక్టర్స్ అంతే దే ఆర్ మౌత్ పీసెస్ ఆఫ్ సమ్ పార్టీస్ దానికి మనం ఏం మాట్లాడతాం అంతే కదా రైట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.